పుత్రుని కైలోక తల్లి ప్రార్థించెను పరమశివుని ఆమె పేరు భువనేశ్వరి పతి పేరు విశ్వనాథ ఆచరించే పూజాదులు పుత్రుని కై పరమసతి పరమశివుడు పరమదయలు కురిపించెను ఆమెపై సంక్రాంతి పుణ్యదినం జన్మించెను దివ్య శిశు అపురూపం మారూపం దిప్పారిన నేత్రదయ శివుడే సాక్షాత్తు తిలివచ్చెను భూమిపైకి అల్లారు ముద్దుగా అలరారెను ఆయంట అల్లరిలో అతనికి సాటి ఎవరు లేరంట తిరిగి పోయి భువనేశ్వరి శిశువుపైన ఒకనాడు శివ శివాని పలుకుచు చల్ల నీరు గుమ్మరించి ఆశ్చర్యము ఆ శిశువు శాంతమాయ నిమిషములు శివనామ స్మరణముతో తొలగిపోయే సకల బాధ నేర్పించే నా తల్లి రామాయణ పురాణములు తండ్రి చెంత నేర్చెను దాన గుణం క్రమశిక్షణ వివేకానంద కథ వీణుల గోవిందు రండి 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 వినరండి అందరినీ పిలవండి నరేంద్రుడు తోటి వారి నాయకుడు చెట్టులేకి చేమలేకి ఆటలాడు జగవాళ్ళకి రాజుగాట ఒకసారి జ్ఞానమాడ ఒకసారి ప్రతి ఆటలో తానే నాయకుడై నిలుచునండి కను బొమ్మల మధ్యలో దివ్య కాంతి కాంచుచు కనులు మూయునంతనే జ్ఞానమగ్నుడైపోవు చిన్నారి బాలుడి చేష్టలన్నీ చిత్రము స్నేహితులందరికీ చిత్రమేరి చిత్రము పరుల కష్టములను తాను చూడలేడండి ఇంటి నున్న వస్త్రములు పేదలకు దానమిచ్చు వింత పెట్టి తలుపు వేసి బంధించి వేయగా కిటికీలా నుండి కూడా దారపోయు వీరలకు పాఠశాల కళాశాల చదువులన్నీ సాగుచుండే కుస్తి కర్ర సాము విద్యలన్నీ నేర్చుచుండే సంగీత అంతరంగ మదనము వేధించే నాయకుని నిరంతరం ఒక ప్రశ్న దేవుడు ఉన్నాడా వేదీరున ఏ విధమున ఎవరైనా చూసారా నిజముగా జగమున పుట్టి పురాణములు నమ్మేడి మనిషి కాదు గొప్ప గొప్ప వారిని నరేంద్రుడు ఎవరైనా చూస్తారా దేవుని జగమునా సమాధాన లేదు సంశయము తీరలేదు కలకత్తా చేరువలు గంగానది తీరములో విలసిల్లేనొక గుడి దక్షిణేశ్వరమున కాళికమ్మ దేవత పూజారిగా పరమ రామకృష్ణుడు అతని పేరు అద్భుతమగు అర్చకుడు భగవంతుడే తప్ప వేరేమీ పొగగదసలు లౌకికమేదైనా మంతరేపు దేహాంత
కదులి చెను సూటిగా చూసి తిని భగవంతుని నీ కన్నా స్పష్టముగా నీవు కూడా చూడగలవు తపించి మనసుంటే మొదటిసారి విన్నాడు ఆ మోక్ష్యపు మాటలను నరేంద్రుని వేదన శాంతించెను క్షణముగా గురు శిష్య సంగమము అపూర్వము సంతోషము రూపు మార్చినదండి కొద్ది కాలములోనే హఠాత్తుగా ఒక రోజున తండ్రి మరణించెను ఇరవయో మడిలోనే బాధ్యత తన జాలినది రెండు రోజులు వచ్చాయి నరేంద్రుని జీవితములు అదను చూసి మోసపుచ్చే బంధువులు నిరాశతో నరేంద్రుడు గురువు చరణముల చింత శరణాగతి వేడెను గురువు పంపినప్పుడు జగజ్జనని చింతకు తన బాధలామెకు చెప్పమని చెప్పెను గురువు మాటలను విని గుడిలోని కేరెను జగజ్జనని నీ చూసి సర్వస్వము రాగంతో తీర్చిదిద్దే శిష్యుని సంశయములు తీర్చి జ్ఞాన జ్యోతి వెలిగించెను జీవన కాశమును విషదముగా తెలియజేసి దారపోసి శిష్యునికి తన తపో ఫలములను అర్హుడైన శిష్యునికి అప్పగించే బాధ్యతను అవతార పురుషుడు ముగించేను కార్యమును నరేంద్రుని మనసులో తీరని ఆఘాతము ఏ విధమున తీరును తీరలేని శోకము వివేకానంద కథ వీణులకు విందు రండి 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 వినరండి అందరినీ పిలవండి భాగ్యతేమో ఒక వైపు గురువు హారిచ్చిన భాగ్యత ఇంకొక వైపు సతమత మాయనే వెంటి మధ్య పాపము గురుతర మాయనే గురువు గారి చివరికి సోదర శిష్యులను ఒక దాటి పై నిలిపి మారా నగరమున కఠిన తపములాచరించి సన్యాస దీక్షను శిష్యులందరూ స్వీకరించి లక్ష మొక్కటే వారికి భగవంతుని పొందడము తిమ్మట ఒంటరిగా దేశమంత సంచరించి దేశ ప్రజల దీనగతిని కనులారా వీక్షించి సమముగా దర్శించి
రాజులను పేదలను స్వీకరించే నామము వివేకానందుడని కన్యాకుమారిలో సముద్రంలో శిలపై మూడు దివారాత్రులు దేశమునే జ్ఞానించి భూత వివేకానంద కథ వీణులకు విందురండి రండి రండి వినరండి అందరినీ పిలవండి మగనాసుకు చేరిన మహోన్నత నాయకుని విశ్వమత మహాసభలో హిందుత్వపు ప్రతినిధిగా యువకులంతా వేడుకొనిను చికాగో వెళ్ళమని వాగ్దానము చేయలేదు గురువాజ్ఞ పొందు వరకు గురు పత్ని శారదమ్మ జగజ్జనని జగన్మాత నివసించి ఉండెను జయరామ వాటిలో ఆగ్ర కొరకు వ్రాసెను ఉత్తరము ఆమెకు నీ కోసమే ఇస్తాయని నిశ్చయముగా చెప్పే తల్లి బొంబాయి నుండి మూడ అమెరికాకు చేర్చెను ఒంటరిగా అనుభవించే చెప్పరాని కష్టములు దైవ సహాయముతో అన్నిటినీ పోచెను చికాగో మహాసభలో సభ్యత్వము పొందెను సెప్టెంబర్ 11న సభయందు నిలబడి ఇష్ట దైవమును తలచి గురువుకు ప్రణమిల్లి సోదర అమెరికాలో కీర్తులు నలు దిశలా వ్యాపించే ఆతిథ్యము పొందినను ధనవంతుల ఇంట నేలపైన దొల్లి దొల్లి వెక్కి వెక్కి ఏచెనండి దేశమాత పేదరికం కనుల ముందు కల్పించ దేశ విదేశాలలో నాలుగు సంవత్సరములు జయకేతన మెగర భూమి తిరిగి రాగ రాజులు మహారాజులు వర్తకులు రైతులు ఊరూరా వాడవాడ మోకరిల్లి స్వాగతించి నవతేజం దేశములో నలు దిశల పొంగి పొరల బోధించిన సందేశం ఆ సేతు హిమాచలం నా దేశ వాసులార వినండి నా మాట సాటి లేదు మానవికి దీటైనది వేరొకటి గురుతర మగు గురు కార్యం ముగించే సమయంలో వ్యక్తిగత మోక్షము ప్రపంచ సంక్షేమము జంటగా సాధించడి సంఘము స్థాపించను బంగారు పవిత్రతై పునాదులు వేసును వివేకానంద కథ వీణులకు విందురండి రండి రండి వినరండి అందరినీ పిలవండి Thank you.
నాలుగు యోగములతో జీవించుట నేర్పెను ఎవరికి వారే ప్రతి వారు గొప్పవారి కరతమాభేదము ఎంచడము తగదని ఆత్మయందు శ్రీ పురుషుల భేదమే లేదని ఆత్మశక్తి విందుగాన్నదలను ఆయుసను అందరిని ఋషులుగా మారమరెను దైవమనే భావముతో జీవుల సేవించమరెను సేవించి తనకు తాను ధన్యతను పొందమరెను మానవాళి మొత్తము భగవంతుని చేరువరకు తనకు శాంతి లేదనెను అందరినీ పిలవండి వివే.